కరీంనగర్ జిల్లాలో వరి కోతలు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. పెద్ద ఎత్తున వరి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం కుప్పలు తెప్పలుగా వస్తుంది. చూడొచ్చు, మనం దేశరాజపల్లి గ్రామానికి సంబంధించిన వరి కొనుగోలు కేంద్రంలో ఉన్నాం. ఇది నిన్న ప్రారంభించారు, కానీ ఇప్పటివరకు అయితే కాంటా ఎక్కడ పెట్టలేదు. రైతులంతా పంటను కోసిన తర్వాత నేరుగా ఇక్కడ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఇట్లా కవర్లు కప్పి పెట్టుకున్నారు. అయితే రైతులు ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందో తెలియక ఆ కుప్పలు ఓపెన్ చేయడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. కొందరైతే రైతులు పంటను ఇంకా ఆరబెట్టుకుంటున్నారు. ఆరబెట్టుకుంటున్న రైతులకు సంబంధించి ఇక్కడ సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి తెలుసుకునేందుకు ఇక్కడ ఒక రైతు ఉన్నాడు. ఎట్లా ఉన్నాయి మీ దగ్గర సౌకర్యాలు? ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు? అంటే పర్దలేం ఇస్తలేరు. నిన్న వర్షం వస్తుందని అన్ని అడోటి రోడ్డు ఎదురుకొచ్చినాం, కిరాయిలు తెచ్చి కప్పినాము. మళ్ళీ ఇప్పుడు వేసినాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ కుప్పేస్తున్నాం. నిన్న నిన్న మీకు ఉరుము ఉరింది, వాన కొట్టిందా? వాన ఏం మళ్ళీ కానీ మొగలు అయితే వచ్చింది, గాడి ద్వారా లేచింది. పర్దలు యొక్క సీరియల్లో ఎండ వసుకుంటున్నాం. వాటర్ ఏం రాలే. ఈ మా బాక్స్ మ్యాక్స్ బాక్స్ ఇవ్వాలి వరకు, అందుకు మళ్ళీ ఇవాళ తెచ్చి చూస్తే 11-10 మ్యాచర్ వస్తుంది. ఎంత రావాలి మ్యాచర్ కొనాలంటే? 17-16-17 రావాలి. అంతకంటే తక్కువ వస్తుంది? అంతకంటే తక్కువ వస్తుంది. 12-10 వస్తుంది. 12-10 అంటే వెయిట్ ఏమైనా తేడా వస్తుందా ఇట్లా మ్యాచర్ తగ్గేదాకుంటే? తేడా వస్తుంది. ఎన్ని కిలోలు తేడా వస్తుంది? దాదాపు వస్తుంది. ఎంత క్వింటల్కో 10-15 కిలోలు తేడా వస్తుంది. అంటే రావాల్సిన మ్యాచర్ కంటే కూడా తక్కువ వచ్చింది, దీంతో వెయిట్ తగ్గుతుందని చెప్పి రైతు అంటున్నాడు. మరొక రైతు కూడా ఉన్నాడు మీకు, కొను ఈ వడ్లు తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి? వడ్లు తెచ్చింది నేను 11-ం తారీఖు 4వ నెలలో కోసినాం. ఇప్పటి వరకు మ్యాచర్ లేవు. వేళ బాక్స్ అనగానంగా బాక్సులు తెచ్చి చూస్తే మ్యాచర్ 12కి వచ్చింది. 12% వచ్చినప్పుడు తేమ శాతం 17-18 ఉండాలి. అందులో మేము క్వింటల్కు 1 కంటికి 15 కిలోలు లాస్ అవుతున్నాము. ఇప్పటికీ మేము రైతులు అట్లా లాస్ అవుతున్నాం, ఇట్లా లాస్ అవుతున్నాం, పరదలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. ఇంకా కొనుగోలు సెంటర్ పేరుకి మాత్రమే స్టార్ట్ చేసినామంటారు, కానీ ఇదివరకైతే ఒక కొన్నది లేదు, గన్ని సంచులు వచ్చినాయి లేవు, ఏవి లేవు. అట్టుగా పేరుకే మేము అన్నీ చేస్తున్నామని చెప్తారు, కానీ ఇక్కడ చేసేది అయితే ఏం లేదు. ఇది వరకు ఒక తాగదాం అంటే నీళ్లు కూడా లేవు. నీళ్ళు అక్కడికెళ్ళి మేమే తెచ్చుకొని తాగుతున్నాం. ఒక బాక్సులు అదే ఉండాలి, ఒక గుడిసె కూడా వేయలేదు. ఇప్పుడు మీరు అనుకోకుండా నిన్న జగిత్యాల జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి. మీకు కూడా వర్షం పడే ప్రమాదం ఉంది, ప్రతిరోజు సాయంత్రం గాలి దుమారం వస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మీ పంటను కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు మీరు? తెలుసు సార్, ఈ పంటను కాపాడుకోవాలంటే చాలా కష్టం ఉంది సార్. కాకపోతే గవర్నమెంట్ మాకు అంత ఆదుకొని కొన్ని పరదలు మాకు ఇవ్వాలి సార్. ఎందుకంటే చుట్టుపక్కల నిన్న మా పక్క విలేజ్ గోపాల్లో పడకబడ్డది 1 కిలోమీటర్ దూరంకి వెళ్ళిపోయింది. భగవంతుడు మా దగ్గరకు రాలేదు, వాస్తవానికి గాలి ద్వారా వచ్చింది. ఇవరకు శనుకులు అయితే పడలేదు, కానీ వర్షాలు పడితే మాత్రం పంట అంతా నీటి పాలైతే సార్ వరకు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే జాగాలు లేవు. స్టార్ట్ అయింది పేరుకు మంచి ఓపెనింగ్ చేసి, కానీ ఇవరకు గన్నీసు రాలేదు, గుడిసే లేదు, ఒకటి తాగామంటే రైతులు అడ్డు లేకుండా నీళ్లు లేవు, ఏ సౌలభ్యం లేదు సార్. ఆ సౌలభ్యాలు మాకు ఇమ్మీడియట్గా కొంచెం పరదల ఇచ్చి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే పంట చేతికెళ్ళి చెల్లెలకి తీసుకొచ్చి ఇక్కడ పోసుకున్నాం సార్. ఇక్కడ పోసిన పంట తడవకుండా కాపాడుకోవాలంటే మా దగ్గర ఏమైనా కిరాయి తీసుకొని ఒక్కొక్క పరదకు 30 రూపాయలు కిరాయి తీసుకుంటారు సార్. అది ఒక 20 సంవత్సరాలు ఎడుపుతుంది ఉంటుంది. అటువంటి పరదలు ఒక 10 పరదలు కాదు, 20 పరదలు తీసుకొచ్చినా కూడా నాకు ఏం మూలవు కాదు సార్. ఒక 10 ఎకరాలు అయితే నేను 10 ఎకరాలు కోసి పెద్ద కుప్ప పోసుకొని 20 సంవత్సరాలు వేసుకొని కప్పుకున్నా సార్. పెద్ద వర్షం అయితే ఉత్తాయి సార్, ఏదో చిన్న కుళ్ళు పడితే ఆగుతుంది, కానీ మరి కొంచెం గట్టిగా మనం తడిసినంత వర్షం పడితే మాత్రం అడ్డు కూడా తడిచిపోతుంది సార్. గవర్నమెంట్ పరదలు ఇచ్చి ఆదుకోవాలని. ఎన్ని ఎకరాల పంట వస్తుంది మీ కళ్ళ మీ కొనుగోలు కేంద్రంలో? బాగానే వస్తుంది సార్. మాకు ఏరియా బాగా దేశరాజ్ పల్లె అంటే చాలా పెద్ద విలేజ్, ఒక బాగానే ఉంది సార్. ఏరియా చెరువు కింద ఉన్నది, బాగా కరెంట్ కానీ అంత పొలాలు అయింది కాబట్టి ఉళ్ళు అన్నీ బాగా అట్లా నీడికత్తే. ఇంకో కేంద్రం ఇంకో సెంటర్ కూడా ఉంది, 2 ఎకరాల సెంటర్ ఉన్నాయి, కానీ అన్నీ ఇది ఉన్నాయి సార్. కానీ పరదలు అయితే ఇచ్చి ఆదుకోవాలి సార్, గవర్నమెంట్ పరదలు వేయాలని కోరుకుంటున్నాం. సరిపోయే అన్ని పరదలు లేక రైతులు పాత చీరలను ఇట్లా ధాన్యం రాసులు పోసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి చూడొచ్చు, మన ఇది బతుకమ్మ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలు ఇప్పుడు ధాన్యం రాసులు పోసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, ఎందుకు చీరలు ఎందుకు కప్పాల్సి వచ్చింది దీనికి? పరదలు లేక ఈ చీరలు ఉపయోగించుకొని కింద వర్షానికి వేసినాం, కానీ వర్షం పడితే మాత్రం ఇది ఏం పని చేయదు. బతుకమ్మ చీరలు వీటికి ఉపయోగిస్తారు. ఇవి మహిళలు కట్టుకోవడానికి ఏమి సహాయపడతారు, ఇవి చీరలు కుట్టి వాటి కిందకి ఉపయోగిస్తారు పరదలు లేక. అది విషయం. నీళ్ళు వస్తే ఆపదు, ఈ దడిసి ఇంకా వాటిలో ఎక్కువ దొరుకుతాయి, ఇంకా ఎక్కువ దొరుకుతాయి. ఓన్లీ మట్టి అంటకుండా అంతే, రైతులు ఉసికది కలవకుండా వేసిన మంది. రైతులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పంటను వర్షం నుంచి కాపాడుకోవడానికి కింద వేసుకోవడానికి కవర్లు కావచ్చు, పైన కప్పుకోవడానికి టార్పాలిన్లు కావచ్చు, ఇవన్నీ సమకూర్చాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, విసిక్ న్యూస్, దేశరాజపల్లి.